మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఏది నర్సన్ ప్రారంభమైనప్పటికి కూడాను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవు దానికి కారణం ఏంటంటే మకర అధిపతి అయినటువంటి శని వలనే ఏలినా శని వస్తుంది సొంత రాశికి శని ఎక్కువగా చెడు ప్రభావం ఇవ్వడు వీలైనంత వరకు మంచి చేయటానికే ప్రయత్నం చేస్తాడు కనుక ఆ శనేశ్వర స్వామి వారి అనుగ్రహాలు సంపాదించడానికి ఈ ధనసు రాశి వారు ఈ మకర రాశివారు ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశ్వత హోమం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా నలుపు ఒత్తులతోటి శనేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేయటం వల్ల కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది కనుక ఈ సూచనని మీరు పాటించండి ఈ మకర రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని లోపాలు ఉండటం వల్ల అధికారుల వల్ల మాట పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నూతనమైనటువంటి వృత్తి ఉద్యోగాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి వ్యాపారంలో చేసినటువంటి మార్పుల వల్ల కొన్ని మంచి ఫలితాలని పొందగలుగుతారు ఏది ఏమైనా మనం సాధించవలసింది ఇంకా ఎంతో ఉంది మన మీద ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి కనుక మనం ఈ రకమైన సంపాదనతో మనం ఎక్కువ కాలం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేము కనుక సంపాదన పెంచుకోవాలి అనే ఉద్దేశంతో వ్యాపార విస్తరణ చేయాలని చెప్పి ఆలోచిస్తారు అందుకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారని చెప్పి ఎంచుకొని కొంతమంది వ్యక్తుల్ని ఈ వారం కలిసి వాళ్ళ యొక్క అంగీకారాన్ని తీసుకుంటారు ప్రభుత్వ పరమైన పరమైనటువంటి ఆర్డర్ల కోసం విశ్వప్రయత్నం చేస్తారు అది మీ వల్ల కాదు కానీ వేరే వాళ్ళకి లంచం ఇచ్చి ఆ పని మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఏది ఏమైనప్పుడు కూడాను పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు చాలా రకాలైనటువంటి సుఖాలని కూడా పక్కన పెట్టి మీ సొంత సుఖాలను కూడా పక్కన పెట్టి మీ సొంత మిత్రుల్ని బాల్యమిత్రుల్ని బంధువులు అందరినీ పక్కన పెట్టి కుటుంబం కోసం పాటుపడేటువంటి ప్రయత్నాలను మీరు నిమగ్నమై ఉంటారు అందువల్ల మీకు స మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసినటువంటి పూజలు పురస్కారాలు దాన ధర్మాల యొక్క ఫలితం అనేది మీ బిడ్డలకి అక్కడికి వస్తుంది ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను అష్టములిగా తైలంతో లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన చేయండి సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి సిద్ధగంధాన్ని ధరించండి సిద్ధగంధంతో అభిషేకం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అందులో ఏమీ సందేహం లేదు ఈ మకర రాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి